అయితే జన ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లున్నది ఇక్కడ? మరి ఇక్కడ అంటే ధూమ్ధామ్ మొత్తం వేరే ఉన్నది. ఎవరిది అంటే టీఆర్ఎస్ ముందులు ఎత్తాను, బీజేపీ తర్వాత ఎత్తుంది, ఊకుంటాను అంతలోపు. కాంగ్రెస్ ఏం లేస్తుంది అసలే? కాంగ్రెస్ లేస్తుంది అంటే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇంకో 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎలక్షన్ పోటీ చేస్తా అన్నారు, అప్పటిలోపు వెయిట్ చేస్తా అని చెప్పేసారు. ఇప్పుడు మేము అంత ఘనంగా చేసాం, 2 ఇయర్స్ తర్వాత మాత్రం పర్ఫెక్ట్ చేసేస్తామని చెప్పేశారు. ఇప్పుడు ఇటువరకు ఇక్కడ ఇదివరకు అయితే అభివృద్ధి పరంగా ఇట్లా ఎవరు బాగా అభివృద్ధి పరంగా అని అడిగితే ఈటల రాజేందర్ను ఆర్థిక శాఖ మంత్రి చేసినప్పుడు మాత్రం ఇల్లంతా కుంటా అని ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు మండల్ అయింది, టూరిజం పార్క్లకి అక్కడ పార్క్ వేసేసారు, ఈడ మనకు రేకుల షెడ్ వేసేసారు, ఇవన్నీ మొత్తం డెవలప్ చేసింది మాత్రం ఈటల రాజేందరే. కేసీఆర్ అని కాదన్న, ఆయన తిన్న 10 రూపాయల నుంచి కూడా 1 రూపాయలు పెట్టిండన్న పక్కా ఒప్పుకుంటా. ఎవరు ఇంతవరకు పెట్టలేదు, అసలు డెవలప్మెంట్ అనేది లేదు వాళ్ళు తినోడు తప్ప వేరేది లేదు. కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఒక 10 ఇయర్స్లో మనకు వచ్చే బడ్జెట్ ఖర్చు పెడితే ఈడ పేదోళ్ళనే వాళ్ళే ఉండరు అన్న మనకాడ. అది ఎవరు తెలియదు, ఉన్నోళ్ళు తినోడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఇదైనా అన్నీ దుబ్బేసిర్రు. దుబ్బేసినా కూడా తిన్నదానికి 1 రూపాయలు పెట్టినా మంచి 10 రూపాయలు తిన్నది కాడ. అట్లా ఏది లేదు, గనికి అభివృద్ధి జరగట్లేదు. ఈటల రాజేందర్ తినాలన్నా ఇంత పెట్టిండు, తిన్నారో తినలేదో అది పక్కకు పెడితే, పెట్టనైతే పెట్టేసిండు, అది సరిపోదు మాకు. సో మేము ఇక మీ కంక్లూజన్ అయిపోయి అర్థమైపోయింది అనుకుంటా. ఇంకోటి అన్న, ఇప్పుడు ఇక్కడ ఈ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నుంచి వస్తున్నాడు, తెలుసా ఇది వరకు ఆయన గెలుస్తాడంటావా ఎట్లా? ఏమో ఐ డోంట్ నో, ఆయన బ్యానర్లో చూస్తాడు తప్ప నాకు ఆయన ఇంతవరకు తెలీదు. ఆయన గెలుస్తాడు అంటే నేను ఒపీనియన్ అని ఏం చెప్పలేను. మేబీ ఎలక్షన్స్ అంటే నైట్ నైట్ అన్ని చేంజ్ అయిపోతుంది, మనీ అయినా ఏదైనా అదేది కాకుండా ఎవరికి డబ్బు పంచకుండా చూసి ఓ అందరికీ మన స్వతంత్రం లెక్క వాళ్ళకు వాళ్ళు ఓటేయాలని, వాళ్ళకి నచ్చిన వాళ్ళు మాత్రమే పైసలు ఇవ్వడం నుంచి అయినా తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేయాలి, పైసలు ఇచ్చిన వాళ్ళకి ఓటేసాడని కాకుండా. అట్లయితే ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళు మాత్రం ఓటేస్తే సరిపోద్ది, గెలుస్తారు. యూత్ మంచి ఆలోచించి చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది హుజురాబాద్, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇది దళిత బంధు అనే కొత్త పథకం తీసుకొచ్చారు కేసీఆర్ గారు, ఎట్లా ఉండబోతుంది అంటావు? దళిత బంధం అంటే ఇప్పుడు దాంట్లో కూడా డివైడ్స్ అయి ఉంటాయి అన్న. ఇప్పుడు నేను వచ్చింది, మా అన్నకి వచ్చింది, మా తమ్మునికి వచ్చింది, ముగ్గురం కలిసి ఒకటే ఒకటి బర్రెలు కొనడో కార్లు కొనడో అంటే లాస్ అయిపోతాం. ఒక షాప్ పెట్టడో, ముగ్గురం సేమ్ షాపులు పెడితే ఎటు రాకుండా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసలు వస్తుందన్న గ్యారంటీ లేదన్న నాకైతే. ఎందుకు లేదు? ఇప్పుడు ఒకవేళ వచ్చేది ఉంటే ఎలక్షన్ ముందే రావాలి, తర్వాత ఏంటో నాకు హోప్ లేదు. సర్వే ఎత్తురు అంటారు కదా, 2 కోట్ల బడ్జెట్ కూడా అయిపోయింది, పడ్డదన్నారు కదా. బడ్జెట్ ఎక్కడ పడింది? మొన్న కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఇక్కడ చెల్పుల్లో మీటింగ్ పెట్టారు, దాని 150 crores అయినాయంట. అదేదో దళిత బంధుకి సరిపోదియా? అయ్యా వేస్ట్ అంటావు అయితే? వేస్ట్ అంటలేనన్నయ్య, వాళ్ళు వచ్చేసారు చెప్పేశారు, మరీ అంత ఎక్స్పోజ్ అంత అవసరం లేకుండా చిన్నగా వేసుకుంటే అయిపోద్ది కదా అంటున్నా నేను. అవసరమే అయితే ఇక్కడ ఎక్కువ ఊపు ఎవరు తినిపిస్తుంది? ఊపు అంటే బయటకు వదులుంది, లోపల వదులుంది, ఎవరు బయటకు చెప్పట్లే, బయట ఎవరు లోపల ఇక అది మేము చెప్తా అన్న, ఎట్లా ఉంటుందా ఉండాలి అంతే. ఏ పార్టీ వస్తుండొచ్చు అంటే ఒకవేళ ఏ పార్టీ? పార్టీ పరంగా పక్కకు పెడితే ఈటల రాజేందర్ అతడు పార్టీల గురించి పక్కకు పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, 17 సంవత్సరాలు రూలింగ్ చేశాడు, ఆయన గురించి తెలుసు. తెలుసు అంటే అట్లా దగ్గర అని కాకుండా చేశాడు అన్నీ మంచిగా, ఎక్స్పో మొత్తం అన్నీ చేశాడు కాబట్టి ఆయనకి మంచిగా ఉంది. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు? నా పేరు దారా పరమేశ్వర్ అండి. దారా పరమేశ్వర్, ఇక్కడ చూస్తే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దుమ్ము దులుపుతుర్రు. ఎట్లా వస్తారు? ఎక్కువ టీఆర్ఎస్ఏ ఉంది టీఆర్ఎస్, ఎందుకంటే ఇప్పుడు కొంచెం దళిత బంధు అని, తర్వాత పింఛన్ లేని వాళ్ళకి పింఛన్, తర్వాత నల్ల నీళ్లు కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, కరెంటు ప్రాబ్లం కానీ అన్నీ తీరుస్తారు. ఇప్పుడు పనులు అవుతున్నాయి, అంటే పనులు అవుతున్నాయి, కొంత చకచక జరిగిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా దళిత బంధుని తీసుకొచ్చారు, అది కూడా సర్వే చేస్తారు. దాని గురించి అంతా మేము కూడా చాలా టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నాం. ఎందుకు టీఆర్ఎస్కే ఇస్తున్న మద్దతు? ఎందుకంటే మాకు కొంచెం పనులు ఇంతకుముందు లాగా పనులు పోయినసరి పనులు కాలేదు. ఈటల రాజేందర్ కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాడు, కాకపోతే ఆయన మరి ఇప్పుడు పదవి అంటే ఈ పార్టీ నుంచి వేరే పార్టీ పోయేసరికి ఎట్లాగూ అధికారంలో ఉన్న పార్టీ కనుక మనకు సపోర్ట్ చేస్తారు, కానీ అధికారం లేని పార్టీ సపోర్ట్ చేయరు కదా. అట్లా అని మాకు పనులు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, అందుకనే మేము టీఆర్ఎస్కే మద్దతు ఇద్దామని తెలుసు. అది కొంచెం మామూలుగా జరిగింది అభివృద్ధి, ఇప్పుడు ఇంత ఇంత పెద్ద స్థాయిగా జరగలేదు, మామూలుగా జరిగింది. ఇప్పుడైతే మనకు అక్కడ నిధులు విడుదల చేస్తా అంటే ఇక్కడ మన డైరెక్ట్గా వచ్చి ఇక్కడ వర్క్ నడుస్తుంది. అట్లా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెడుతున్నారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు.
ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న పార్టీ నుండి వస్తాడు. ఆయన కూడా ఇంతకుముందు మనకు ఇది తెలంగాణ అప్పుడు చాలా కష్టపడి ఒక అంటే మన ఉద్యమకారుడు స్టూడెంట్కు ఒక ఆదర్శ ముందుకు నడిచి వచ్చాడు కాబట్టి ఆయననే గెలిపేయాలి అని. మరి ఇదివరకు ఇక్కడ రైతు బంధు కానీ డబుల్ బెడ్రూమ్లు ఇంటింటికి నల్ల పింఛన్లు ఇవి వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్తగా పెట్టిన వాళ్ళకు కూడా పెన్షన్స్ వస్తున్నాయి. అప్లై చేసుకుంటే వస్తున్నాయి అంటే ఇంకా మొన్న మా నాన్న కూడా పెట్టినాం కానీ ఆయనకు పెన్షన్ ఆ రోజే ఇచ్చారు. ఇచ్చినాక వెంటనే తెల్లారే హాస్పిటల్ పోవడం జరిగింది. ఇంకా అవి తీసుకోలేదు. తీసుకుందామంటే వాళ్ళు అక్కడ ఈ కొంచెం నిన్న సండే అయింది, ఇప్పుడే కొంచెం లేచి నడుస్తాను అట్లా అని. మొన్న సభ జరిగింది కదా, సభకు పోయినా అని మీ ఊళ్ళో ఎవరికైనా చెక్ ఇచ్చారా? సభలో మా ఇళ్ళ కుంటలో ఇచ్చారు. వచ్చినాయి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా కొంతమంది? వాళ్ళకు అయితే అప్పుడు కోవిడ్ వచ్చింది అందుకే ఆగారు. మరి మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్నారా లేదా అని కొంచెం తెలియదు. మొత్తం మీద మరి ఇళ్ళ కాంగ్రెస్ వాళ్ళది వినిపిస్తుంది అని ఇటు ఇక్కడ కాంగ్రెస్ ఏం లేదు. రెండుకే పోయి రెండింటికే బీజేపీకి టీఆర్ఎస్కే ఉంది కాకపోతే టీఆర్ఎస్ ముందంజలు ఉంది.